నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా హసన్పర్తి జయశంకర్ 89వ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన చాతల సదానందం జేఏసీ రాష్ట్ర కోశాధికారి. ఈరోజు ప్రొఫెసర్ కీర్తిశేషులు జయశంకర్ సార్ 89వ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రం ముందు సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘ నాయకులు చాతల సదానందం రాష్ట్ర జేఏసీ కోశాధికారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ 89వ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జ్ఞానోదయం కలిగి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు పర్మనెంట్ చేస్తూ జీవో 51 రద్దు చేస్తూ తీపి కబురు వినిపించాలని వేడుకుంటున్నాం. చాతల సదానందం రాష్ట్ర జేఏసీ కోశాధికారి జిల్లా ఇన్ఛార్జ్ తగరం శివ, మండల అధ్యక్షులు బండి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి కుక్కుముడి నరేష్ కుమార్, రేణుక సునీత, రమేష్ రవీందర్, ప్రవీణ్ శ్రీధర్, కొమరయ్య, హసన్పర్తి మండల గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గ్రామ పంచాయతీ ఉద్యోగులు గత 32 రోజుల నుండి సమ్మె చేస్తున్నారు. వీరి యొక్క సమ్మెలో ఈరోజు ఒక తీపి కబురు వినిపించాలని మేము జేఏసీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నీళ్ళలో నిధులు నియామకాలతో సబ్బండ వర్గాలు సబ్బండ ఉద్యోగులు కష్టపడితేనే ఈ తెలంగాణ వచ్చింది. అందరి ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు న్యాయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం గ్రామ పంచాయతీ ఉద్యోగుల మీదనే దయాదాక్షిణ్యాలు ఉంచలేదు. ఈరోజు జయశంకర్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులను అందరినీ పర్మనెంట్ చేయాలి, 51 జీవోను రద్దుపరచాలి, పర్పస్ విధానాన్ని తొలగించాలి, ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో 17,600 ఇవ్వాలి, మిగతా ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు నెలకు 19,000 ఇవ్వాలి, అలాగే ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలి, సహజ బీమా 5 లక్షలు ఇవ్వాలి అని ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత ఉద్యోగులందరికీ ప్రభుత్వ నిధుల నుండి జీతాలు కేటాయించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జయసి, జై జయసి, జై జయసి. థ్యాంక్ యూ అండి.